దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం నుంచి ఒక ప్రత్యేకమైన అంశము మనం చదివాము. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. జ్ఞానము గలవారు అనగా ఇక్కడ నీతిమంతులు అనే అర్థం. జ్ఞానము యేసుప్రభుకే సాదృశ్యమైతే, ఎవరైతే జ్ఞానము సంపాదించుకున్నారు లేక యేసుప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించారు, వారిని యెహోవా చూపు కాపాడును అని ఇక్కడ మనము గమనిస్తున్నాం. యెహోవా చూపు ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఆయన కనుదృష్టి మన మీద పడినప్పుడు మన కష్టాలు తీరిపోతుంది, మన బాధలు తొలగిపోతున్నాయి. అందుకు ఈ సహోదరి సహోదరుడా, యేసుని అంగీకరించి బిడ్డగా మనము ఉన్నప్పుడు ఆ భాగ్యత మనకు కలుగుతుంది. అంతే మాత్రం కాక, యేసుప్రభుని గ్రహించిన మనం, యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము విశ్వాసఘాతకులుగా మనము ఉండకూడదు, కానీ దేవుని యందు మనము నమ్ముకుంచిన వారుగా ఉండాలి. విశ్వాసఘాతకుల యొక్క మాటలో దేవుడు వ్యర్థపరచును అన్నారు. అందుకు మనము ఎప్పుడు నమ్మకమైన వారుగా ఉండాలి? మాట అంటే మాట అన్నట్లుగా మనం ఉండాలి. దేవుని దగ్గర మనం ఏదైనా మాట చెప్పినట్లా అది నెరవేర్చాలి. అంతే మాత్రం కాదు, ఒకరికి మాట ఇచ్చి మనం తప్పిపోకూడదు. మన దేవుడు సత్యవంతుడు, నమ్మదగినవాడు. అలాంటప్పుడు ఆయన బిడ్డల మనము ఆయనలాగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారా? దేవునికి స్తోత్రము. దేవుడు మనలోనే ఉన్నప్పుడు మనం నమ్మకమైన వ్యక్తులుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదమునకు కారణంగా ఉండుటకు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. నీ బిడ్డలందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థన చేస్తున్నాను. అందరినీ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా, నీ కాపుదలో మాకు ఉండాలి, నీ కనుదృష్టి మాపైనే ఉండాలి తండ్రి. ఎందుకంటే నీ కనుదృష్టి మాకు చాలు మేము ఆశీర్వదించబడడానికి. తండ్రి నీకు స్తోత్రము. ఎంతమంది బిడ్డలు బిజినెస్ చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్లో పనులు దీవించండి. ఎంతమంది బిడ్డలు ప్రభు చదువుకుంటున్నారు, ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు, ఎగ్జామ్లు రాస్తున్నారు, అందరినీ కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని నడిపించమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.